రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది బాలు అగ్రి సొల్యూషన్ ఛానల్. మన ఛానల్ ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పోసా బాస్మతి 1692 అనే వెరైటీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోసా బాస్మతి 1692 అనే రకం యొక్క విత్తనం ఒక ఎకరాకి 15 నుంచి 20 కిలోల వరకు సరిపోతుంది. దీనిని 18 రోజులకి నాట్లు వేయాల్సి వస్తుంది. నాట్లు వేసిన 15 రోజులకు ఒక ఎకరాకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 10 కిలోలు, యూరియా 25 కిలోలు వేయాలి, లేదా డిఏపి 40 కిలోలు, యూరియా 25 కిలోలు వేయాలి. మొదటి దఫ స్ప్రే చేసేటప్పుడు ఫేమ్ లేదా కొరాజిన్ లేదా టొకమి వీటిలో ఏదో ఒకటి స్ప్రే చేసుకోవాలి. నాట్లు వేసిన రెండవసారి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 30 కిలోలు, యూరియా 20 కిలోలు వేయాలి. దీని పంట కాలం 110 నుంచి 115 రోజులుగా ఉంటుంది. దీని దిగుబడి 24 నుంచి 28 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. పోసా బాస్మతి 1692 వెరైటీ ఖరీఫ్కి అనువైన రకం. పోసా బాస్మతి 1509 కంటే అధికంగా దిగుబడినిచ్చే వెరైటీ పోసా బాస్మతి 1692. దీనికి పిలకలు 30 నుంచి 40 వరకు వస్తాయి. దీని ఎత్తు 100 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది.